హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ దయ అంటే భయంతో కూడుకున్న ఇంట్రెస్ట్ ఉంటుందని మీకు తెలుసు. మన ఛానల్ రీసెంట్గా 300+ సబ్స్క్రైబర్స్ కావడం చాలా సంతోషంగా ఉంది. చూసేవాళ్ళు కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ షేర్ చేయండి. ఇవాళ చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ దయ్యం గురించి మాట్లాడబోతున్నా. అసలు దయ్యాలు అనేవి ఉన్నాయా అంటే, దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో దయ్యాలు కూడా ఉన్నాయన్నది అంతే నిజం. మనకు ఏదైనా భయపెట్టే సంఘటన కానీ ఏదైనా వినిపిస్తే చాలు, ఆటోమేటిక్గా మనం హనుమాన్ చాలీసా చదివేస్తాం. నేను అలా చాలాసార్లు చదివే ఉన్నాను. దయ్యాలు ఉన్నాయి అన్నవి పక్కకు పెడితే మనకు అవి ఉన్నావి అని చెప్పేసి ఆ భయమే మన ఎక్కువ భయపెట్టిస్తుంది. ఒక చీకట్లో మీరు నడుస్తూ వెళ్తున్నారు అనుకుంటే ఆ పక్కన ఏదో సౌండ్ వచ్చిందంటే జంతువు అనుకోము, ఏదో దయ్యం అక్కడ ఉంది అని అనుకుంటాం. ఆ భయంతోనే మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు భయం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అలా దొంగ బాబాలు చాలామంది సృష్టించబడ్డారు, ఆ విధంగానే వాళ్ళు బతికేస్తున్నారు, మనము అలాగే బతుకుతున్నాము. గరుడ పురాణం ప్రకారం మనకు 3000 జన్మల తర్వాతే మనిషి జన్మ వస్తుంది. ఈ జన్మలో భయంతో బతకడం కన్నా ధైర్యంతోనే బతకడం చాలా బెటర్. ఎన్నో రీసెర్చ్లు చేసినా కానీ దయ్యం ఉంది అని కనిపెట్టలేకపోయారు. అలాగే దేవుడు ఉన్నాడు అనేది కూడా కనిపెట్టలేరు, ఎందుకంటే అది మన పాజిటివ్ నెగటివ్ ఎనర్జీని ఇచ్చే ప్లేసెస్ తప్ప అక్కడ ఏమీ ఉండవు అనేది తెలిసినా కూడా నమ్మలేని నిజమే. ఇంకా స్పిరిట్స్ని కలుసుకోవాలి, దాంతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్తో సృష్టించబడ్డ గేమ్స్ మనకు 2 తెలుసు. ఒకటి అందులో చార్లే చార్లే గేమ్ అనుకుంటే, 2 స్పిరిట్ గేమ్. గేమ్ ఎలా ఆడాలో చూద్దాం. దీనికి 2 పెన్సిల్స్, 1 పేపర్. ఆ పేపర్పై మనకు ఎస్ ఆర్ నో 4 వైపులా రాసి ఉండాలి. రాత్రి 12 కానీ 12 తర్వాత కానీ అన్ని లైట్లు ఆఫ్ చేసి ఒక కొవ్వొత్తిని వెలిగించిన తర్వాత ఈ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఈ గేమ్లో మనకు స్పిరిట్ అనేది వస్తే పెన్సిల్ అనేది మూవ్ అయ్యి ఎస్ అని చూపిస్తుంది. మనం అడిగే క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో మాత్రమే చెప్తుంది ఆ స్పిరిట్. నేను మా ఇంట్లో ట్రై చేశా ఆఫ్టర్ 12. 2 పెన్సిల్లు 1 పేపర్ తీసుకొని చార్లే చార్లే ఆర్ యు హియర్ అని చెప్పేసి పలుకుతూ స్పిరిట్ని పిలవాలి. ఆ చార్లే ఉన్నట్టయితే మనకు పెన్సిల్ మూవ్ అవుతుంది. నాకు పెన్సిల్ మూవ్ అయింది కానీ నాకు నమ్మకం లేదు కాబట్టి అక్కడ పెన్సిల్ అనేది గాలికి జరిగిందని నేను ఫిక్స్ అయ్యా. ఆ తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ పెన్సిల్ మాత్రం మూవ్ కాలేదు. ఈ గేమ్ చాలా డేంజరస్. చెప్పిన ప్రకారం ఏంటంటే అక్కడ స్పిరిట్ వచ్చిందంటే వెళ్ళిపోయే వరకు గేమ్ ఆడాల్సిందే, లేకపోతే ఆ స్పిరిట్ ఇంట్లోనే ఉండి మనకు హాని చేస్తుందని ఈ గేమ్ ఆడిన వాళ్ళు చెప్తూ ఉంటారు. గేమ్ ఆడే ముందే డిసైడ్ చేసుకోండి. మీరు ధైర్యంగా ఉంటేనే ఈ గేమ్స్ ఆడండి, లేకపోతే గేమ్స్ ఆడద్దు, తలనొప్పి తెచ్చుకోవద్దు. ఇలా పెన్సిల్ మూవ్ అవుతున్న కొద్దీ మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఒకవేళ మీకు గేమ్ ఆపేయాలి అనుకుంటే స్పిరిట్ గో అని చెప్పేసి మీరు చెప్తే లాస్ట్లో అది ఎస్ అని చెప్పేసి మూవ్ అయితే మీరు గేమ్ని ఎండ్ చేయొచ్చు. ఇక మనకు స్పిరిట్ని కలిసే 2 గేమ్ స్పిరిట్ గేమ్. ఈ స్పిరిట్ గేమ్కి మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా పర్లేదు, మనం గేమ్ని స్టార్ట్ చేయొచ్చు. దానికి ఏ నుంచి జెడ్ వరకు 1 to 0 అంటే 1 to 9 అండ్ 0 కూడా మెన్షన్ చేసి 1 పేపర్పై రాయాలి. ఆ తర్వాత 1 కాయిన్ కానీ ఏదైనా వస్తువుని తీసుకొని మనం గేమ్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్పిరిట్ని మనం పిలుస్తూ ఉండాలి. అప్పుడు మన మూమెంట్, ఆ కాయిన్ కానీ ఏదైనా వస్తువు కానీ పెట్టినాం కదా, అది మూవ్ అయ్యి
ఏ ఆల్ఫాబెట్ని అది చూపిస్తుందో ఆ ఆల్ఫాబెట్ని యాడ్ చేస్తూ ఆ పేరుని మనం కనుక్కోవచ్చు. ఆ తర్వాత మనం వేసే ఏ ప్రశ్నకైనా ఆత్మ అనేది రిప్లై ఇస్తూ ఉంటుంది ఆ మూమెంట్స్తో. ఇది నాకు తెలిసి ఒక సైకలాజికల్గా మనమే ఫిక్స్ అయి ఉంటాం ఈ గేమ్ ఆడేటప్పుడు. అది రాకపోయినా మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు మూవ్ చేసి దాన్ని చూపిస్తారు అని చెప్పేసి నా డౌట్. ఎందుకు అంటే ఆత్మలు ఉంటేగా మనకు చూపించడానికి ఆల్ఫాబెట్స్. మనమే మనం ఇష్టమైన పేరును ఫిక్స్ చేసుకొని మూవ్ చేస్తూ ఉంటాము. ఒక ఫ్రెండ్ అది మూవ్ చేయగానే మిగతా ఫ్రెండ్స్ అనేది వాళ్ళ వేళ్లను స్ట్రాంగ్గా పెట్టకుండా లూజ్గా పెట్టేస్తారు. ఎందుకంటే ఆత్మ అడుగుతుందేమో అని. అందరూ అలా ఒక పేరు ఫిక్స్ అయ్యి మూవ్ చేసిన తర్వాత ఆ గేమ్ అనేది మనము ఆడుతూ ఉంటాం. ఇది చిన్నపిల్లల ఆటలా అనుకున్నా కొన్ని ప్లేసెస్లో నిజంగానే స్పిరిట్స్ వచ్చాయని న్యూస్లలో ఉంది. కాబట్టి గేమ్స్ ఆడే ముందు చాలా జాగ్రత్తగా ఆడండి. ఎందుకంటే నైట్ 12 తర్వాత ఆడతాం కాబట్టి ఏది జరిగినా మనం నమ్మాల్సి ఉంటుంది. హార్ట్ చాలా వీక్గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆడద్దు. ఎందుకంటే ఏ సౌండ్ వచ్చినా మన హార్ట్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది హార్ట్ అటాక్ ఉన్నోనికి. కాబట్టి గేమ్స్ అనేది గేమ్స్లా తీసుకోండి, మనం సీరియస్గా తీసుకోకూడదు. నా లెక్క ప్రకారం ఆత్మలు లేవు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.